హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఇళ్ల పట్టాలకు సంబంధించి ఒక మేజర్ అప్డేట్ చెప్పడానికి ఈ యొక్క వీడియోని చేస్తున్నాను సో ఈ వీడియోను వరకు చూడండి అలాగే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే జూన్ ఐదో తారీఖు నుండి అకౌంట్ లో ఐదు వందల రూపాయలు అయితే వేయనున్నారు సో ఇది అందరికీ కాదు కొందరికి మాత్రమే సో అది ఎవరికి ఏంటి ఆ డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ విజిట్ చేసినట్లయితే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఈ అప్డేట్ గురించి చాలామందికి అయితే తెలీదు సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేస్తామని చెప్పారు సో మనకు చూసుకున్నట్లయితే జూలై ఎనిమిదో తారీఖున ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేస్తామనేసి చెప్పారు ముందే ముందేం చెప్పారంటే ఇరవై ఐదు లక్షల మందికి అయితే ఇళ్ల పట్టాల పంపిణీ అయితే చేస్తామని చెప్పారు బట్ ఇప్పుడు ఏంటంటే మనకు ఇరవై ఏడు లక్షల మందికి అయితే చేస్తామని చెప్పారు అది కూడా చేంజ్ చేసి మనకు ఇప్పుడు ఏంటంటే ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే ఇళ్ల పట్టాలనేది పంపిణీ చేస్తామనేసి చెప్పేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పారు సో ఇదే కాదండి ఇంకొక శుభవార్త కూడా చెప్పారు సో ఎవరైతే ఇప్పుడు కాదండి ముందు ఎవరైతే ఇల్లు కట్టుకొని ఉంటారో అప్లై చేసుకుని ఇల్లు కట్టుకొని ఉంటారో సో వాళ్లకు సంబంధించి కూడా ఒక శుభవార్త అయితే చెప్పారు సో ఆ శుభవార్త ఏంటో మీకు చెప్తాను సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే జూలై ఎనిమిదో తారీఖునైతే ఇళ్ళ పట్టాలకు సంబంధించి పంపిణీ అయితే చేస్తారు సో పంపిణీ చేసిన తర్వాత కన్స్ట్రక్షన్స్ అనేది ఎప్పుడు చేసుకోవాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతున్నారు సో కన్స్ట్రక్షన్స్ అనేది ఆగస్టు ఇరవై ఆరో తేదీనైతే మీకు కన్స్ట్రక్షన్స్ అనేది చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా రావడం అయితే జరిగింది సో ఆ నోటిఫికేషన్ ఏంటో మీకు చూపిస్తాను సో దీనికి సంబంధించి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సహాయం అయితే చేస్తుంది సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అయితే మనకు సహాయం అయితే చేస్తాయి సో ఆగస్టు ఇరవై ఆరో తేదీన మనకు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోవచ్చు సో మనం ఏంటంటే ఆగస్ట్ ఇరవై ఆరో తేదీన పునాది అనేది వేస్తారు సో మనం నేను చెప్పిన విధంగా ఏంటంటే ఇది అందరికీ కాదండి ఇది కొందరికి మాత్రమే సో ఎవరైతే అంటే ఇరవై తొమ్మిది లక్షల మంది ఉన్నారు కదా సో ఇరవై తొమ్మిది లక్షల మందికి అయితే ఈ సహాయం అనేది చేయరు సో మొదటి విడతగా ఏంటంటే పదహైదు లక్షల మందికి అయితే ఈ సహాయం అనేది చేయడం దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆగస్టు ఇరవై ఆరున ఇళ్ళ పట్టాలు పదహైదు లక్షల నిర్మాణాలు సో ఆగస్టు ఇరవై ఆరో తారీఖున ఏంటంటే పదహైదు లక్షల మొదటి విడతగా పదహైదు లక్షల నిర్మాణాలు మాత్రమే ప్రభుత్వం అయితే చేస్తుంది సో దీనికి సంబంధించి కొన్ని అర్హతలు అయితే ఇచ్చింది సో ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రం ఇక్కడ చూడండి పన్నెండు పన్నెండు పదహైదు అర్హతలు ఉన్నాయి సో ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే జూన్ ఏడవ తారీఖునైతే అర్హుల లిస్ట్ అనేది వస్తుంది సో ఆ అర్హుల లిస్టు గనక మీ పేరు కనుక ఉన్నట్లయితే మాత్రమే మీకు జూలై ఎనిమిదో తారీఖున ఇళ్ళ పట్టా అనేది వస్తుందండి సో అలాగే మనకు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉంటారో సో వాళ్ళ యొక్క బకాయిలు ఏంటంటే పెండింగ్లో పడ్డాయి సో ఆ పెండింగ్లో ఉన్న బకాయిలను మాత్రం ఇప్పుడు మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉన్నాయి సో ఆ డీటెయిల్స్ చూద్దాము సో ఏపీ ప్రజలకు పేదలకు సీఎం శుభవార్త సో ఏపీ పేదలకు ఇళ్ల నిర్మాణంపై సమీక్షించిన సీఎం జగన్ సో గత ప్రభుత్వంలో పెండింగ్లో పెట్ట బకాయిలను చెల్లించాలని నిర్ణయించారు సో పదమూడు వందల ఇరవై మూడు అయితే వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆదేశించిన సీఎం పేదలకు ప్రభుత్వం అండగా అన్నారు అంటూ మొదటి విడతలో పేదలకు పేదల కోసం చేపట్టబోయే పదహైదు లక్షల ఇళ్ల నిర్మాణంలో అన్ని రకాల జాగ్రత్తలు నాణ్యత పాటించాలన్నారు సో ఇక వైఎస్ఆర్ పుట్టినరోజు సందర్భంగా జూలై ఎనిమిదిన ఇళ్ల పట్టాలైతే పంపిణీకి ఏర్పాటు చేయాలన్నారు సో ఎవరైతే గత ప్రభుత్వంలో డబ్బులు కట్టి ఉంటారో సో ఆ పెండింగ్లో ఉన్న బకాయిలను ఈ ప్రభుత్వం ఏంటంటే పదమూడు వందల ఇరవై మూడు కోట్లయితే రిలీజ్ చేయనుంది సో దీనికి సంబంధించి ఎవరు ఎంత కట్టారో సో ఆ అమౌంట్ అనేది మీ యొక్క అకౌంట్లో డైరెక్ట్గా అయితే డిపాజిట్ అయితే చేయనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఇక వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే సో పిఎం నరేంద్ర మోడీ గారు ఏంటంటే పిఎం కిసాన్ యోజన కింద చాలా పథకాలు అయితే స్టార్ట్ చేశారు సో దీనికి సంబంధించి జన్ధన్ అకౌంట్కి సంబంధించి ఏంటంటే మూడు నెలలకు ఐదు వందల ఐదు వందల రూపాయలు మన అకౌంట్లో ఎవరైతే జన్ధన్ అకౌంట్ ఉంటుందో సో వాళ్ళకి ఐదు వందల రూపాయలు అయితే వేస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు ఒక నెల అయితే పడింది సో ఏప్రిల్ మే జూన్ సో ఈ మూడు నెలలకు సంబంధించి మనకు ప్రతి నెల ఏంటంటే ఐదు వందలు వేస్తామనేసి చెప్పారు సో దీనికి సంబంధించి ప్రతి నెల ఒకటో తారీఖున డబ్బులు అయితే ఐదు వందల రూపాయల అకౌంట్లు అయితే డిపాజిట్ చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఐదో తేదీనైతే ఐదో తేదీన ప్రతి నెల ఐదో తేదీనైతే మనకు డబ్బులు అయితే వేరున్నారు సో అలాగే మనకు దీనికి సంబంధించి జీరో జీరో ఫైవ్ వచ్చినట్లయితే కనుక ఒకటో తేదీ పడుతుంది సో జీరో జీరో వన్ సిక్స్ అని చెప్పేసి రెండో తేదీ అయితే డబుల్ డిపాజిట్ ఈ విధంగా అయితే చేస్తారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ అమౌంట్ అనేది మనకు ఈ రేపు మనకు మన యొక్క ఎవరికైతే జనన్ అకౌంట్ ఉంటుందో సో వాళ్ళందరికీ ఐదు వందల రూపాయలు అయితే రేపు వేయనున్నారు సో ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ దాని మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ watching this video all the best